మీలో చాలామంది శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం చూసే ఉంటారు సో ఇప్పుడు సిచ్యువేషన్ సరిగ్గా అలాగే ఉందండి ఇజ్రేల్ను ఎదిరించడానికి మాకు భారత్ యొక్క ఆయుధాలు కావాలి అని చెప్పి అర్మీనియా అనబడే మిత్రదేశం వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు అంటే లోరా అని అంటారండి లోరా అనబడే ఒక అతి శక్తివంతమైన క్షిపణి మిజైల్ ఇజ్రేల్ వాళ్ళు ఇజార్బైజాన్ అనబడే తమ మిత్రదేశానికి అమ్మేరు అంటే ఏకంగా నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్ ఉండే ఒక మిజైల్ ఇది ఎంత ప్రమాదకరమైన క్షిపణి అనేది మీకు యుద్ధ రంగంలో ఉండేవాళ్ళు చెప్తారు ఇజ్రేల్ వాళ్ళ హైయెస్ట్ టెక్నాలజీ అని చెప్పి చెప్తారు సో ఇలాంటి లోరా అనబడే ఈ మిజైల్ను ఇజ్రేల్ వాళ్ళు ఇజార్బైజాన్కి అమ్మేరు సో ఇవాళ మీకు తెలిసే ఉంటుంది అర్మీనియా ఇజార్బైజాన్ మధ్య చాలా పెద్ద యుద్ధము టైం టు టైం రెండు నెలల గ్యాప్ అంటారు మళ్ళీ వీళ్ళ మధ్య ఈ పోరాటం సో ఇలా ఉన్నప్పుడు మొన్న ఒక ట్రక్కులో ఈ లోరా అనబడే మిజైల్ వచ్చి ఆగింది ఎటువైపు బైజాన్ వైపు సడన్గా లోరా మిజైలు వాళ్ళు ఫైర్ చేశారు అర్మీనియా వైపు ఉండే ఒక బ్రిడ్జ్ అక్కడికక్కడ కుప్ప కూలిపోయింది సో ఇది గమనించిన అర్మీనియా ఆహా అజార్బైజాన్ వాళ్ళు అడ్వాన్స్డ్ మిజైల్స్ వాడుతున్నారు మరి దీనిని ఎదుర్కోవాలి అంటే మన దగ్గర ఎలాంటి మిజైల్ టెక్నాలజీ ఉంది మన రాకెట్ ఫోర్సు ఏమిటి ఆలోచించినప్పుడు ఇలా కాదు భారత్ నుంచి మనం ప్రళయ మిజైల్స్ను తీసుకురావాలి సో ఇలాగే లోరాకు జవాబు ఎవరు చెప్తారు అంటే భారత్ చెప్పగలదు ప్రళయ మిజైల్స్ను వాడితే ఆటోమేటిక్గా ఎదురుగుండా ఉండే ఈ ఇంటర్సెప్టర్ మిజైల్ను మనము ఆపగలము అందుకే ఇది కృష్ణార్జున యుద్ధము అంటున్నారు జస్ట్ ఇమాజిన్ అజార్బైజాన్ వైపేమో ఇజ్రేల్ వాళ్ళ మిజైల్స్ అర్మీనియా వైపేమో భారత్కు సంబంధించిన ప్రళయ మిజైల్స్ ఉన్నాయి అనుకోండి అప్పుడు పరిస్థితి ఏమిటి డైరెక్ట్గా ఇండియాకును ఇజ్రేల్ మధ్య ఒక యుద్ధము ఉంటుందా మధ్యలో ఎవరున్నారు రష్యా రష్యా వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు ఇది ఇక్కడ ఏం జరుగుతుంది ఎందుకంటే అర్మీనియా అన్నప్పుడు రష్యా యొక్క మిత్రదేశం అండి వీళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ ఉంది అర్మీనియాపై ఎవరైనా దాడులు చేస్తే ఇమీడియట్గా రక్ష్యా వెళ్ళి వాళ్లను రక్షించాలి ఇది ఒక అగ్రిమెంట్ ఎలాగైతే ఇప్పుడు భారత్కి భూటాన్ మధ్య ఉంటుందో భూటాన్పై ఎవరు దాడులు చేసినా ప్రొటెక్షన్ అనేది భారత్ ఇస్తుంది ఇమీడియట్గా ఇండియన్ ఆర్మీ అక్కడికి వెళ్ళిపోతుంది అది ఏ చైనా అనొచ్చు మయన్మార్ అనొచ్చు లేదా పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలు అవ్వచ్చు ఎవరైనా భూటాన్ మీద దాడులు చేస్తే వాళ్లను రక్షించే బాధ్యత భారత్కే ఉంటుంది అలాగే అర్మీనియా మీద ఎవరైనా దాడులు చేస్తే రష్యా అనే ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి దీనినే ద కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారు అంటే ఏంటి రష్యా అర్మీనియా బలారస్ కజక్స్తాన్ క్రిగిస్తాన్ తజికిస్తాన్ సో ఇది ఒక గ్రూప్ ఎవరి మీద దాడులు జరిగినా ఇమీడియట్గా వీళ్ళు కలిసి మెలిసి యుద్ధము చేయాలి ముఖ్యంగా రష్యా వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది రష్యా ఇవ్వాలి అలాంటిది మీరు బలారస్ని చూశారనుకోండి నాటో దళాలు ఎక్కడ వచ్చినా కూడా ఇమీడియట్గా రష్యా యొక్క సైన్యము బెలారస్ వెళ్ళిపోతుంది ప్రొటెక్షన్ ఇవ్వాలి కానీ అర్మీనియా విషయంలో రష్యా వాళ్ళు ఇలా చెయ్యలేదు హజార్బైజాన్తో యుద్ధము జరిగింది అర్మీనియా వాళ్ళు రష్యా వాళ్ళని అడిగారు మమ్మల్ని కాపాడండి సహాయం చేయండి అని అడుగుతున్నారు కానీ రష్యా వాళ్ళు ఆల్రెడీ ఒక యుద్ధములో ఉన్నారు కాబట్టి వ్లాదిమిర్ పుతిన్ గారు ఏం మాట్లాడుతున్నారు మనం కూర్చొని మాట్లాడదాము మాస్కోలో ఒక మీటింగ్ కూడా పెట్టారు ఇటువైపు అర్మీనియా అధ్యక్షుడు అటువైపు హిజార్ బైజాన్ అధ్యక్షుడు కూర్చొని మాట్లాడారు అయినా కూడా సరిహద్దులు అన్నప్పుడు ఈ యుద్ధం ఇలా జరుగుతూనే ఉంది కాబట్టి ఇక మీదట మేము రష్యాను నమ్మలేము రష్యా వాళ్ళ ఆయుధాలు దాకా రావు మేము వాళ్ళ దగ్గర ఆయుధాలు కొనాల్సిన అవసరమే లేదు మేము భారత్ మీదే డిపెండ్ అవుతాము చూడండి మళ్ళీ ఇక్కడ రష్యా భారత్ మిత్రదేశాలు రష్యా చెయ్యలేని హెల్ప్ని భారత్ ఇవాళ అర్మీనియా కోసము చెయ్యడము అట్ ది సేమ్ టైం ఇజార్ బైజాన్ని చూసారనుకోండి వాళ్ళు టర్కీ వాళ్ళ బైరక్త డ్రోన్లు వాడుతున్నారు ఇజ్రాయేల్ వాళ్ళ లోరా అనబడే మిజైల్స్ను వాడుతున్నారు ఇవాళ మీరు అడగొచ్చు ఇజ్రాయెల్ కన్నా భారత్ టెక్నాలజీ గొప్పదా అండి ఇజ్రాయేల్ అంటే అడ్వాన్స్డ్ కంట్రీ కదా ఇలాగ అందరూ చెప్తారు కదా మరి మన దగ్గర అంత స్ట్రెంగ్త్ ఉందా అంటే అబ్దుల్ కలాం లాంటి ఒక శాస్త్రవేత్త ఇక్కడ డిఆర్డిఓలో ఉన్నప్పుడు అతన్ని మన మిజైల్ మ్యాన్ అంటాము ఎన్నెన్ని పరిశోధనలు చేశాడు ఎంత కాలం పాటు ఆయన ప్రయోగాలు చేశాడు ఫైనల్గా ఇవాళ డిఆర్డిఓ ఏముంటుంది ఇండియా యొక్క రాకెట్ ఫోర్స్ చైనాకు దీటుగా ఉంటుంది మన దగ్గర గొప్ప గొప్ప మిజైళ్ళు ఉన్నాయి ఎన్నేళ్ళండి ఎన్నేళ్ల తరబడి మనం చేసిన ప్రయత్నాలు ఇవాళ డిఆర్డిఓకి ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చింది కాబట్టి భారత్ దగ్గర ఉండే మిజైల్ టెక్నాలజీ చాలా చాలా అడ్వాన్స్డ్ అని ఇజ్రాయెల్ వాళ్ళకి కూడా తెలుసు ఇందులో మీరు ఈ ప్రళయ మిజైల్ని ఆలోచించారనుకోండి ఈ లోరా అంటున్నాను చూసారా ఇజ్రాయెల్ వాళ్ళది దీనినే క్వాజీ బ్యాలిస్టిక్ మిజైల్ అంటారు క్వాజీ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నప్పుడు ఏంటి మీకు చాలా హైట్కి వెళ్ళదండి తక్కువ హైటులోనే ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఉంటాయి చూసారా వాటిని బోల్తా కొట్టగలదు అట్ ది సేమ్ టైం అట్మాస్ఫియర్లోనే ఉంటుంది దీనిని ఎప్పుడు కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు మీ టార్గెట్ని కూడా మీరు మార్చుకోవచ్చు ఫైనల్గా అక్యూరెట్గా పిన్ పాయింట్ అక్యురసీ అంటాము చూసారా దానిని లోరా సాధించగలదు అని చెప్పి చెప్పారు సరిగ్గా ప్రళయలో కూడా నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక ఫీచర్ కూడా ఉందండి అంటే ఎగ్జాక్ట్లీ ఇది అట్మాస్ఫియర్లోనే ఉంటుంది మీరు టార్గెట్ని మార్చుకొని దాడి చేయండన్న అన్నా చెయ్యగలదు అట్ ది సేమ్ టైం ఏ రాడార్ కూడా దీని వేగాన్ని పసిగట్టడము కష్టము ఆ ట్రెజెక్టరీని అంటాం చూసారా అందులో మీకు పిన్ పాయింట్ అక్యురసీ అనేది మీకు ప్రళయకి ఉంది ఇది ఎలా చెప్పగలను అంటే ఇవాళ రష్యా వాళ్ళ ఆశ్చర్యపోతున్న విషయము ఇస్కాందర్ అని చెప్పి ఒక మిజైల్ని వాళ్ళు యుక్రెయిన్ మీద వాడుతున్నారు ఒక స్టేజ్లో డిఆర్డిఓ శాస్త్రవేత్తలు రష్యా శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇస్కాందర్ అనబడే షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ మిజైల్ అని చూడండి నూట యాభై కిలోమీటర్స్ నుంచి ఐదు వందల కిలోమీటర్స్ కూడా దీని రేంజ్ని మీరు పెంచుకోవచ్చు అదే లోరా అన్నారనుకోండి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ మాత్రమే సో ఇలాగా మీరు మల్టీపర్పస్ ప్రళయ్ మిజైల్స్ను డెవలప్ చేయండి అని చెప్పి ఎగ్జాక్ట్లీ రష్యా వాళ్ళ ఇస్కాందర్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనము ప్రళయనబడే అనబడే మిజైల్ని తయారు చేసాం అంటే ఆల్రెడీ రష్యా వాళ్ళ దగ్గర ఉంది దానిని మనం అడాప్ట్ చేసుకున్నాము ఇవాళ మనము తయారు చేసాము అర్మీనియా ఏం మాట్లాడుతుంది మేము రష్యా వాళ్ళని అడగవండి వాళ్ళు మాకు ఇవ్వరు దానికి ఈక్వెలెంట్ అంటే ఇస్కాందర్కి ఈక్వెలెంట్గా ఉండే మిజైల్ని మీరు ప్రళయని అంటున్నారు కాబట్టి దీనిని మాకు ఇవ్వండి సరే ఇవ్వండి అని అన్నారు కదా మరి దీని పనితనాన్ని ఇప్పటి వరకు మీరు ప్రయత్నం చేసి చూసారా అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మన దేశానికి సంబంధించిన డిఫెన్స్ మినిస్ట్రీ వీళ్ళు నూట ఇరవై ప్రళయ మిజైల్స్ను ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసము వీళ్ళు కమిషన్ చేశారు అంటే మన ఇండియన్ ఆర్మీ ఇలాంటి మిజైల్స్ను స్వయంగా వాడుతున్నారు ఏమంటే ఉత్తిన చైనా వాడిలాగా ప్రపంచానికి అమ్మడానికి బొమ్మ మిజైల్స్ను చూపించి వీడియోలు చూపించి అమ్మడం కాదండి మనము స్వయంగా నూట ఇరవై ప్రళయ్ మిజైల్స్ను ఇండియన్ ఆర్మీకి ఇచ్చి ఉన్నాం దీనిని ఇవాళ సరిహద్దుల్లో మనం వాడుతున్నాం అలాంటిది అందరూ చూడగా పనిచేసే ప్రళయ మిజైల్ని మనం ఇవాళ అర్మీనియాకు అమ్ముతున్నాము అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ డీల్ ఫార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంత పెద్ద డీల్ ఈ సంవత్సరంలో మనకు అవ్వలేదండి ఇంత పెద్ద వ్యాపారము ఎక్స్పోర్ట్స్ అనేవి మనం చేయగలుగుతున్నాము డైరెక్ట్గా ఇజ్రేల్ వాళ్ళ లారా మిజైల్స్ను మనము మన ప్రళయ ద్వారా ఎదుర్కోబోతున్నాము ఇది ఒక మహా శ్రీకృష్ణ అర్జున యుద్ధం అని చెప్పి ఇవాళ మనం మాట్లాడుకోవాలి మిత్ర దేశాలు కానీ కామన్ ప్లాట్ఫామ్లు ఒకరిని ఒకరు ఎదిరించబోతున్నారు అంటే ఇదే మామూలు విషయం కాదు మరి ఇజ్రేల్ లోరా గెలుస్తుందా భారత్ యొక్క ప్రళయ్ మిజైల్ గెలుస్తుందా అర్మీనియాజార్ బైజాన్ వీళ్ళు ఇద్దరూ కూడా మేమే గొప్ప మేమే గొప్ప అని చెప్పి మాట్లాడుకుంటున్నారు కదా అంతిమ విజయము భారత్ దా ఇజ్రేల్ దా ఆలోచించి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్